ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జారి పడిపోయిన ముఖ్యమంత్రి తలకు తీవ్ర గాయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. జారిపడ్డ సీఎం నుదుటిన మళ్ళీ గాయం. దేశంలో లోక్సభ కోలాహలం నెలకొంది, ప్రచార తీవ్రత కూడా ఉధృతమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖార్గే సహా వివిధ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. 190 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. తొలి విడతలో 102, మళ్ళీ విడతలో 88 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా 5 దశల్లో పోలింగ్ కొనసాగాల్సి ఉంది. జూన్ 1వ తేదీన ఎన్నికలు ముగుస్తాయి, 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ పరిణామాల మధ్య తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కష్టాలు తొలగట్లేదు. అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నట్లు కనిపిస్తోంది. ఇది వరకు నుదుటి గాయంతో బాధపడ్డారామే. ఇప్పుడు ఆ గాయం పూర్తిగా మానిపోయింది, మళ్ళీ ఇప్పుడు నుదుటిన గాయమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళుతున్న ఆమె కింద పడ్డారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. హెలికాప్టర్ ఎక్కి లోనికి వెళ్లిన అనంతరం సీటులో కూర్చోబోయే ముందు మమతా బెనర్జీ కింద పడ్డారని, దీనితో నుదుటికి గాయమైనట్లు సమాచారం. అయితే అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించాయి. అసన్సోల్కి అయితే బయలుదేరి వెళ్లారు. 3వ విడత ఎన్నికల్లో భాగంగా మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్లో 4 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. మల్దాహా నార్త్, మల్దాహా సౌత్, జంగీపూర్, ముర్షిబాద్ స్థానాలకు పోలింగ్ ఉంటుంది. ఇప్పటికే 2 విడతాల్లో కూచ్బిహార్, అలీపూర్దార్, అలాగే జల్పాయిగురి, డార్జిలింగ్, రాయ్గంజ్, బలూర్ఘాట్ సీట్లకు పోలింగ్ అయితే పూర్తయిందని అయితే చెప్తూ ఉన్నారు.